अनंतपुरम जिला गुंतकल्लो दिवंगत नेता कीर्तिशेषुलु माजी एमएलए भीमरेड्डी विग्रहाविष्करण कार्यक्रम घनंगा जरिगिंदी। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी हाजरयारु। ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య హాజరయ్యారు। ఎమ్మెల్సీ శివరామరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు। గుంతకల్ నియోజకవర్గం మూడు మండలాల మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, మూడు మండలాల ఎంపీపీలు, మూడు మండలాల జెడ్పీటీసీలు, గుంతకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు। మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దివంగత నేత భీమరెడ్డి రాజకీయ జీవితం, అలాగే ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు। चंद्रशेखर గుంటకల్లో పెద్దలు భీమరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో మమ్మల్ని అందరిని కూడా భాగస్వామి చేసిన దానికి శివరామరెడ్డి వెంకటరామరెడ్డి యొక్క కుటుంబ సభ్యులను కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే భీమరెడ్డి గారు ఇక్కడ ఎంతో కూడా ప్రజాదరణతో కూడా ఉన్నవాడు 1983 లో కూడా ఉరవకొండ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉన్నా కూడా ప్రజాదరణ పెద్దగా ఉన్నవారు కాబట్టి ఆ చిన్న వయసులో కూడా చనిపోయిన తర్వాత ఆయన కుమారులు చనిపోయినప్పుడు ఆయన కుమారులు అందరూ కూడా చిన్న వయసు వారే కానీ ఈ రోజు నలుగురు కూడా శాసన ముగ్గురు శాసనసభ సభ్యులుగా ఒకరు శాసనమండలి సభ్యులుగా ఉన్నారంటే ఆ రోజు భీమరెడ్డి గారికి ఉన్న ప్రజాదరణే ఈ రోజు వారందరూ కూడా ఒక క్రమశిక్షణతో కూడా ఉండి ఎంతో శ్రమతో కూడా వారు తండ్రి గారు ఉన్న ప్రజాభిమానాన్ని కూడా ముందుకు తీసుకొనిపోయిన దాంట్లో కూడా ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను। అంతేకాకుండా చాలా కూడా అరుదుగా ఉంటారు ఇటువంటి కుటుంబాలు కూడా ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు కూడా ప్రజా జీవితంలో కూడా ఉండి శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా ఉండడం అనేది కూడా చాలా కుటుంబాల్లో కూడా ఉండదు చాలా కూడా ప్రపంచంలోనే కూడా మరి ముఖ్యంగా ఈ దేశంలో కూడా చాలా అరుదుగా కూడా ఉంటారు అది ఒక భీమరెడ్డి కుటుంబానికి మాత్రమే దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। అలాగే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో ఒకరు నిలదొక్కుకోవాలంటే కూడా ఎంతో శ్రమతో కూడిన పని కూడా ఆ శ్రమ అనేది కూడా చేసి ఆ వారి తండ్రి గారు ఇచ్చిన ప్రజాభిమానాన్ని ఇంతవరకు కూడా తీసుకోపోవడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఆ తల్లి చేసిన తల్లి చేసిన అదృష్టం అని కూడా చెప్పక తప్పదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక ఇక్కడ గుంటకల్లో కూడా ఆ విగ్రహావిష్కరణ జరగడం చాలా ముదాహరణం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒకటే ఒకటి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎప్పటికైనా కానీ ప్రజాభిమానం ఉంటే వారు అందరూ కూడా ముందుకు కూడా రాజకీయాల్లో పోగలరు అని చెప్పేసి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। చాలా మంది
మా కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ చాలా ఏళ్ళుగా మరి మా తండ్రి గారైన కీర్తి శేషులు భీమరెడ్డి గారి తో కూడా సంబంధాలు ఉన్న పెద్దలందరూ కూడా చాలా మంది వేదిక మీద ఉన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ఎస్వి శ్రీ ఎస్వి సుబ్బారెడ్డి గారి తనయుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు వాళ్ళ మామ అంటే ఎంతో అభిమానం. ప్రత్యేకంగా పొద్దున్న నుంచి కూడా ఆయన ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు పెద్ద ఆయన చెప్పి పంపించినాడు. ఇది కార్యక్రమం వాళ్ళది కాదు మన కార్యక్రమం అని చెప్పి పంపించినాడు మామ అని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. పొద్దున్న నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వాములు అయినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులన్నీ కూడా మా కుటుంబం పైన ఉండాలి. మీ ప్రేమ అభిమానం అనేది చెక్కు చెదురుకోకుండా భవిష్యత్తు తరాల్లో కూడా మరి ఇదే ప్రేమ అభిమానం కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా తండ్రి గారు కీర్తి శేషులు ఎల్లారెడ్డి గారి భీమరెడ్డి గారి విగ్రహావిష్కరణకు వచ్చిన మీకందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా ఆయన 1923లో శాసనసభ్యులుగా ఎన్నికై మరి ఆ విధంగా మా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. మా కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ రోజు కూడా ప్రజలకు దూరంగా ఉండకుండా ప్రజలతో సమేకమై ప్రజలే మా దేవుళ్ళుగా భావించి మరి మీతో మీరందరూ కూడా సభ్యుల్లో ఒక్కరిని భావించి మరి మీతో అన్ని రకాలుగా కష్టాలు సుఖాలు అన్ని నష్టాలు కూడా పంచుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నా. మీ అందరికీ కుటుంబ సభ్యులుగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్తున్నా. ఇది రాజకీయ వేదిక కాకపోవచ్చు కానీ వాళ్ళ కుటుంబం అంటే సౌమ్యుడు చాలా మంచివాడు. ఆ బ్లడ్ నుంచి వచ్చిన రవీంద్రారెడ్డి గారు వాళ్ళ నాన్నకంటే ఇంకా యాక్టివ్ గా ఉంటూ బాగా చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి కాబట్టి ఆ తమ్ముడికి కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతకుముందు వసుధన్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకు వాళ్ళని క్షమించాల్సిందిగా కోరుతున్నా. నాయకులకు ఆయన మొదటి నుంచి సపోర్ట్ ఇవ్వడం పేద ప్రజానీకానికి ఎవరైనా ఏదైనా కష్టాలను వస్తే ఆదుకోవడం మా తాతగారు చనిపోయిన తర్వాత ఏవైతే అప్పులు ఇచ్చినారో పేదవాళ్లకు వాటన్నిటినీ కూడా వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి మా అవ్వగారికి చెప్పి పేదవాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ డబ్బు వరకు శాశ్వతం కాదు వారి ప్రేమ ఆప్యాయత వరకు శాశ్వతమన్న విషయాన్ని మా అవ్వగారికి చెప్పి ఆ నోట్లన్నీ కూడా పూర్తిగా ఎవరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గతంలో కరువు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు ఉన్నా మా తాతగారు కావచ్చు ఈ అక్కడ ఉన్న మా గ్రామంలో కావచ్చు చుట్టు గ్రామాల్లో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి ప్రతి వాళ్ళు కూడా మీ ఇంటికి గుంజలు కొలుచుకొని పోండి ఫ్రీగా అని చెప్పిన పరిస్థితి కూడా గతంలో ఉందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడ చాలా మంది మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా ఎన్నో మాకంటే ఎక్కువ చేసింటారు. వాళ్ళని చెప్పాలంటే కూడా మాకంటే పెద్ద చరిత్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అన్నకి అలాగే పెద్ద ఆయన రామచంద్ర నాయుడు అన్నగారికి ఈ ప్రోగ్రామే కాదు రోజు బిజీగా ఉండి రాయలసీమ అంతా ఆయన సమర్థతను బట్టి 99 నుంచి పెద్ద ఆయన రామచంద్ర నాయుడు అన్నగారితో నాకు పరిచయాలు ఉన్నాయి.